हेलो फ्रेंड्स, वेलकम टू प्रसन्ना तेलुगु चैनल। ई रोज मनं चेरु चेपल पुलुसु एला तयार चेयालो तेलुसुकुंदाम। कावाल्सिन पदार्थालु उप्पु रुचिकि सरिपड़ा, कारं 4-5 चेमचालु वेसुकोंडि, आयिल् कोंचें, उल्लिपायलु 3, पच्चिमिर्चि 6, पेद्द सैजु निम्मकाय अंत चिंतपंडु। ముందుగా చేపల్ని ఇలా శుభ్రం చేసుకోవాలి। ఇటువంటి గరుగురాయిపై శుభ్రం చేసుకుంటే తొందరగా శుభ్రం అవుతాయి। ఈ విధంగా తోముతూ శుభ్రం చేసుకోండి, అప్పుడు దాని మీద పలుసేమీ లేకుండా శుభ్రంగా అవుతుంది। శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని 4-5 సార్లు మంచినీళ్ళు వేసుకుని బాగా కడుక్కోవాలి। ఈ విధంగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి। తర్వాత ఉల్లిపాయ ఇలా కోరుకోవాలి। తర్వాత ఒక గిన్నెలో దల్సర గిన్నె తీసుకోండి। దీనికి పల్చగా ఉన్న గిన్నె అయితే పులుసు మాడిపోతది। ఒక గిన్నెలో చేప ముక్కలు వేసి కారం 4-5 చెంచాలు వేసుకోండి। మీరు ఇంకా కొంచెం కారం తినేవాళ్ళు అయితే చేపపులుసులో కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది। రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు। ముందుగా మనం కోరుకున్న కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా మనం కోరుకుని వండించుకున్న ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి। పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి। తర్వాత అన్నిటిని బాగా కలుపుకోవాలి। ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకుని కొన్ని నీళ్ళు వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి। నీళ్ళు కొంచెం వేసుకోండి, సరిపోతుంది। ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికిన తర్వాత చింతపండు రసం తీసుకుని అది కూడా వేసుకోవాలి। చేపల పులుసు సిమ్లోనే ఉడకనివ్వండి, రుచి బాగుంటుంది। ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి కూర బాగా కలుపుకుని ఒక అరగంట పాటు సిమ్లో ఉడకనివ్వండి। చేపల పులుసు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। వేరే విధంగా కూడా చేయవచ్చు, ఆ వీడియో కూడా నేను తొందరలోనే పెడతాను। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్। తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి, వేసుకుని బాగా ఉడకనివ్వండి। చూడండి, ఇందాక ఎన్ని నీళ్ళు ఉండేవి, ఇప్పుడు చాలా నీళ్ళు తగ్గిపోయినాయి కదా। ఇలా సిమ్లో ఉడకనివ్వండి। కూర ఈ విధంగా బాగా దగ్గరయ్యేంత వరకు ఉడికించుకోవాలి। చేపలు ఇలా దగ్గరగా ఉంటేనే బాగుంటుంది। పులుసు తయారయ్యింది, స్టవ్ ఆఫ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।